వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సహజ. సో ఈ ప్రోగ్రామ్ స్పెషల్గా విమెన్ కోసం అన్నమాట. సో ఈ మధ్య అందరూ డిజైనర్ వేర్ మీద పడిపోతున్నారు. సో అందుకని నేను ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశానన్నమాట. సో నేను ఇప్పుడు వచ్చేసాను అవ్వారు డిజైనర్ బాటికి వచ్చేసాను. సో ఇది శ్రీనగర్ కాలనీ గణపతి కాంప్లెక్స్ ఆపోజిట్ లేన్లో MGM స్కూల్ లేన్లో ఉంటుందన్నమాట. సో దీంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ అలాగే వెడ్డింగ్ కలెక్షన్ చాలా బాగున్నాయి. సో మీకు కూడా చూపెట్టేద్దామని నేను ఇది ప్లాన్ చేశానన్నమాట. సో లోపలికి వెళ్ళి చూపెట్టేస్తాను. నేను కూడా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంటే బయట వెళ్ళే వేరే బాటిక్స్ కంటే ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయని నాకు అనిపించింది. అందుకే మీకోసం చూపెడిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. చలో వారు డిజైనర్ బాటిక్ లోపలికి వచ్చేసానమాట. నేను వేసుకున్నది కూడా వాళ్ళ అంటే ఈ ఫౌండర్ అవ్వారు డిజైనర్ బాటిక్ ఫౌండర్ రవి గారు డిజైన్ చేసింది అనమాట. నేను కూడా వేసుకున్నది. సో చాలా బాగుంది కదా. చాలా వైడ్ వెరైటీస్ అంటే కిడ్స్కి మనం చాలా సింపుల్గా డిజైన్ చేయొచ్చు అని అనుకుంటాం. కానీ ఇక్కడ రవి గారు వచ్చేసి ఈ ఫౌండర్ రవి గారు వచ్చేసి చాలా వెరైటీగా డిజైన్ చేశారు. సో రవి గారు ఫ్యాషన్ అండ్ ఫిలిం కాస్ట్యూమ్ డిజైనర్ అండి. సో ఈయన అసలు ఎలా డిజైన్ చేస్తారు, ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి, అంటే ఈ మగ్గం వర్క్ కానీ ఒక ఫ్యాబ్రిక్ మీద ఎలా లింకప్ చేస్తారు, ఈ ఒక మగ్గం వర్క్కి అలాగే ఫ్యాబ్రిక్ మీద ఏ డిజైన్ ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలన్నది, అలాగే ఇతని దగ్గర వచ్చిన కస్టమర్స్ ఎలాంటి డిజైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆయన మాటల్లోనే అడిగి ప్రయత్నం చేద్దాము. సో హాయ్ అండి రవి గారు. బాగున్నారా? బాగున్నానండి. సో మీ డిజైనర్ వేరు వేసుకున్నాను కాబట్టి బాగున్నానని మీరే చెప్పాలి, బాగున్నానా లేదా. అంటే యాక్చువల్లీ ఏదైనా సరే పర్సనలైజ్ అంటే పర్సనల్గా మెజర్మెంట్ తీసుకొని మనం పర్సనల్గా డిజైన్ చేస్తే దానికి ఉండే లుక్ వేరే గార్మెంట్ని మనం వేరే వాళ్ళకి వేసుకునే లుక్ బాగానే ఉంటుంది. బట్ సో ఈ మధ్య ఈ జనరేషన్ ఏంటంటే రెడీమేడ్ పీసెస్కి ఎక్కువ అలవాటు పడట్లే, కస్టమైజ్డ్, ప్రతిదీ కస్టమైజ్డ్ కావాలంటున్నారు. సో మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఎలాంటి డిజైన్స్ అడుగుతూ ఉంటారు? యాక్చువల్లీ మా దగ్గరకి అంటే యాక్చువల్లీ నా కాన్సెప్ట్ వచ్చి కాన్సెప్ట్ అండ్ కస్టమైజ్డ్ అనే పెట్టండి బయట బోర్డు కూడా. సెకండ్ థింగ్ మీ బడ్జెట్లో మా డిజైన్, అంటే మీ బడ్జెట్ ఎంత అయితే ఆ బడ్జెట్లోనే నా ఫ్యాబ్రిక్ నా డిజైనింగ్ నా స్టిచ్చింగ్. సెకండ్ థింగ్ నేను స్కెచ్ చేసిన దానికి కాస్ట్ తీసుకోను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలామంది అనుకుంటారు డిజైనర్స్ అంటే చాలా కాస్ట్ అయిద్దేమో, అక్కడికి వెళ్ళలేమో, ఎందుకు అక్కడికి వెళ్తాం అనుకుంటారు. కాదు, అంటే నాది డిజైనర్స్ కాన్సెప్ట్లో ఒక సపరేట్ ఏంటంటే డిజైన్కి నేను చేసి తీసుకోను, వాళ్ళకి సాటిస్ఫై అయ్యేదాకా ఎన్ని కాస్ట్యూమ్స్ అయినా ఎన్ని స్కెచెస్ అయినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యాబ్రిక్ చూపించి వాళ్ళు ఓకే అంటేనే వాళ్ళ బడ్జెట్లోనే చేస్తారు. అంటే ఫ్యాబ్రిక్కి స్టిచ్చింగ్ తప్ప వాళ్ళకి రూపాయి ఖర్చు లేదు. సో మిడిల్ క్లాస్ అయినా లో మిడిల్ క్లాస్ అయినా నాలాంటి డిజైన్ దగ్గరికి రావచ్చు, రావాలి అనే కాన్సెప్టే నాది. ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్, వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. బట్ వచ్చే ముందు ఇంకో నా బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్లో ఏం ఫ్యాబ్రిక్, ఇప్పుడు రా సిల్క్ అంటే కాస్ట్లీ, రా సిల్క్ తక్కువ రేంజ్లో చేయాలంటే మనం చేయలేం. సో మనకున్న ఈ 10,000లో 10,000 బడ్జెట్, ఈ 10,000లో లాంగ్ ఫ్రాక్ కావాలి, ఏదో ఒక హాఫ్ శారీ, ఇలాంటి హాఫ్ శారీ కావాలి, ఇలాంటి హాఫ్ శారీ కావాలంటే ఫుల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది, ఫుల్ ఎంబ్రాయిడరీ బాగా ఉంటే స్టిచ్చింగ్ బాగుంటుంది. ఇది లెనిన్ సిల్క్ నేను కొత్తగా డెవలప్ చేసింది, లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ రా సిల్క్లో ప్లస్ స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరీ బాగా గ్రాండ్గా రావాలి, 10,000 రావాలి అంటే రాదు. సో మన 10,000కి ఏం వస్తుందో నేను చూపిస్తాను, అది కూడా ఎలాంటి ఫ్యాబ్రిక్ అది కూడా గ్రాండ్గానే ఉంటుంది.
సో ఆ గ్రాండ్నెస్ నేను ఇస్తా. పెద్ద 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 షోరూమ్స్ ఉంటాయి, మనం రోడ్ మీద నుంచి వెళ్తుంటాం, అమ్మో చేస్తాం మనం వెళ్ళగలవా అనుకునేవాడిని ఒకప్పుడు, చాలా మంది అనుకుంటా ఉంటారు. తర్వాత ఇంకా ఖర్చు పెట్టే వాళ్ళు తగ్గారు. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ అందుకని ఈ ఇంటర్వ్యూ కానీ ఇక రాబోయే ఇంటర్వ్యూలు కానీ నేను ఒక చేయాలనుకుంటుంది ఏంటంటే, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ధైర్యంగా ఒక డిజైనర్ షోరూమ్కి వెళ్ళి తన బాడీ లాంగ్వేజ్లో పర్సనలైజ్గా డిజైన్ చేయించుకొని ఆ కళని వాళ్ళకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయాలనేదే రవి అవారు అవారు డిజైన్స్ కాన్సెప్ట్. మీరు చెప్పిన కాన్సెప్ట్ నాకు నచ్చింది, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వేసుకోవాలని అనుకుంటారు కానీ వాళ్ళకి ప్రైస్ దగ్గర ఆలోచిస్తూ ఉంటారు బేసిక్గా. సో మీరు డిజైన్స్ చూసాను నేను చాలా, అంటే ఒక లో బడ్జెట్ ఉన్నా కూడా, లో బడ్జెట్ ఉన్నా కూడా అందులో సెట్ అయ్యి, అంటే ఆ బడ్జెట్లో సెట్ అయ్యేవి చాలా గ్రాండ్గా గ్రాండ్ లుక్ ఇస్తున్నాయి, మీరు డిజైన్ చేసినవి చూశాను. సో మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తారు అన్నది? యాక్చువల్లీ బేసికల్లీ ఐఎమ్ ఏ వీవర్, పద్మశాలి మాది, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, మెయిన్ కాన్సెప్ట్ అది. ఐ వాంట్ టు డూ సంథింగ్ మై వీవర్స్ సెకండ్ థింగ్. ఇంకా కొత్తదనం ఫ్యాబ్రిక్ ఏదైనా, ఎంత డిజైన్లు ఉన్నాయి, 100 డిజైన్లు ఉన్నాయి, 100 డిజైన్లు ఉన్నాయి ఈ ఫ్యాషన్ పేజ్లో. ఎవ్రీ మినిట్కి, ఎవ్రీ 5 మినిట్స్కి ఫ్యాషన్ కొత్తదనం వస్తుంది. బట్ కొత్తదనంతో పాటు కొత్త ఫ్యాబ్రిక్ కూడా రావాలి. ఆ కొత్తదనం ఫ్యాబ్రిక్తో పాటు మాస్టర్స్ కొత్తగా ఉండాలి, డిజైనర్స్ కొత్తగా ఆలోచించాలి, అసిస్టెంట్ డిజైనర్స్ కొత్తగా ఆలోచించాలి. నా కాన్సెప్ట్లో ఒక డిజైనర్ అనేవాడు నేను ఒక్కడనే నెంబర్ వన్ను, నేను గీసిందే నెంబర్ వన్ను, నేను చేసిందే నెంబర్ వన్ కాదు. ఈ డిజైనర్ కాన్సెప్ట్లో ఒక మాస్టర్ బాగా చేయాలి. ఫ్యాబ్రిక్ ఐరన్ చేసేవాడు ఉంటాడు, సేల్ గాల్ ఉంటుంది, ప్లస్ కస్టమైజ్డ్ ఉంటుంది. దాంతోపాటు వచ్చిన కస్టమర్కు ఈ ఫ్యాబ్రిక్ చూపించే సేల్స్ గాల్స్ ఉంటారు, వాళ్ళతో పాటు ఒక మాస్టర్ నీట్గా కట్ చేయాలి, వాడి ఫలితనం ఉంటుంది. అతనితో పాటు అసిస్టెంట్, వాళ్ళ మాస్టర్ కట్ చేసిన తర్వాత వర్కర్స్ కుట్టాలి, ఆ వాళ్ళ పనితనం ఉంటుంది. వాళ్ళ తర్వాత దానికన్నా ముందు ఒక ఎంబ్రాయిడరీ మార్కింగ్ చేసుకుంటాం, ఆ మార్కింగ్ చేసుకుని కరెక్ట్గా ఎంతవరకు రావాలి అనేది మార్కింగ్ ఒక మాస్టర్ చేస్తాడు. తర్వాత ఆ ఎంబ్రాయిడరీ చేసేవాడు పనితనం డే అండ్ నైట్ కష్టపడతాడు. దాని తర్వాత ఒక గార్మెంట్ టైలర్ దగ్గరికి వెళ్తాడు, దాని తర్వాత స్టిచింగ్ అయింది, దాని తర్వాత హెమింగ్ అయింది, దాని తర్వాత ఐరన్ అయింది, దాని తర్వాత బాడీ ఫామ్కి ఒక డిజైనర్ ఒక దాన్ని డ్రేపింగ్ చేస్తారు. ఇంతమంది కష్టపడితేనే ఒక గార్మెంట్ అందంగా కనిపించేది. నాకు తెలిసి చాలా మంది డిజైనర్స్ ఒక 2 డిజైన్లు చేసి ఒక సినిమా చేసేసి నేను పెద్ద టాప్ మోస్ట్ డిజైనర్ అనుకుంటే వాడంత ఎదవే ప్రపంచంలో ఉండడు. నాకు తెలిసి ఒక డిజైనర్ గొప్పగా రావాలి అంటే టైలర్ కష్టపడాలి, ఫ్యాబ్రిక్ ఇచ్చినవాడు బాగుండాలి, టైలర్స్ పనితనం ఉంటుంది, అందరికి సమిష్టి కృషితోనే ఒక గార్మెంట్ అందంగా వస్తుంది. సరైన మాస్టర్ మెజర్మెంట్స్ తీసుకోకుండా, వాడు సరిగ్గా కట్ చేయకుండా, సరిగ్గా కుట్టేవాడు సరిగ్గా కుట్టకుండా ఏం చేసినా కానీ గార్మెంట్ పాడైపోద్ది. గార్మెంట్ అందంగా ఉండాలన్నా లేకుండా ఉండాలన్నా ఒక మాస్టర్ పనితనం 100% ఉంటుంది. మాస్టర్ సరైన వాడు లేకపోతే ఒక డిజైనర్ వేస్ట్ నా ఉద్దేశంలో. కానీ డిజైనర్ కాంట్ డూ ఎనీథింగ్, డిజైనర్ డిజైన్ చేస్తాడు, స్కెచ్ చేయగలడు, ఓవరాల్గా ఇలా స్కెచ్ చేస్తాం, ఇలా స్కెచ్ చేయొచ్చు, ఇలా స్కెచ్ చేయొచ్చు, ఈ ఫ్యాబ్రిక్ చూపించవచ్చు. బట్ థింగ్ ఏంటి, ఈ కాస్ట్యూమ్ని ఆ బాడీ లాంగ్వేజ్లో అందంగా అలిచి ఒక శిల్పిలాగా చేసేవాడే ఒక బెస్ట్ మాస్టర్. ఆ మాస్టర్ దగ్గర నుంచి ఒక టైలర్ బాగా కుట్టాలి, వాడి పైపింగ్ కానీ వాడి మా నా అనుకున్న డిజైనింగ్ యాస్ట్ ఈజ్ మాస్టర్ చెప్పడంతో పాటు మాస్టర్ దగ్గర నుండి కుట్టించుకోవాలి, నేను అతనికి సింక్ అవ్వాలి. దాంతోపాటు నా అసిస్టెంట్ డిజైనర్స్ కూడా నేను ఏదో పనిలో ఉంటే వాళ్ళు వెళ్ళి దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి, అంటే హాఫ్ అన్ అవర్కి ఎంత బాగా వస్తుంది, కరెక్ట్గా లెంత్ బాగా పెడుతున్నారా లేదా, పైపింగ్ అనుకున్న డిజైన్ బాగా వస్తుందా లేదా, ఈ కాన్సెప్ట్ ఉంది, ఈ ఫ్యాబ్రిక్తో ఈ డిజైన్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఈ మెజర్మెంట్ ఈ లుక్ వస్తుందా లేదా అనేది, ఎంత మెజర్మెంట్ పెట్టాలి, ప్లెయిన్ ఎంత పెట్టాలి, ఓవరాల్గా ఇది ఉంది, ఈ ప్లెయిన్ ఎంత పెట్టాలి, ఈ డార్క్నెస్ ఎంత పెట్టాలి, రాసిల్కి ఎంత పెట్టాలి, ఇవన్నీ యూ షుడ్ ప్లాన్, యూ షుడ్ మేనేజ్. ఇవన్నీ చేయకుండా నేను పెద్ద టాప్ మోస్ట్ డిజైనర్ అంటే ఏమో అయ్యారో నాకు తెలీదు. అది కొంతవరకే నడిచింది, లాంగ్ లీవ్ ఉండాలి, ఇండస్ట్రీలో బాగుండాలి, 4 దగ్గర. ఈ రోజుల్లో ఒక కస్టమర్ రాకపోతే ఏ బిజినెస్ అయినా 0. సినిమాకైనా నాదానికైనా ఏ బిజినెస్కైనా కస్టమర్ వాకిన్ ఉండాలి, వాళ్ళు పదే పదే వస్తుండాలి, సేల్స్ చేస్తుండాలి, బిజినెస్ పెరగాలి. అందరు బాగుండాలంటే కస్టమర్ వస్తేనే బాగుంటాం. నిజం ఏంటంటే కస్టమర్ లేకపోతే 0, ప్రపంచం మొత్తం 0. సో కస్టమర్ రావాలంటే వాళ్ళకు అనుగుణంగా మనం వెళ్ళాలి. ఎంతగా వెళ్ళాలంటే ఒక్కోసారి తగ్గాలి, ఒక్కోసారి వాళ్ళ కోసం 3 గంటలు కాదు
5 అవర్స్ 5 6 అవర్స్ కూడా స్పెండ్ చేయాలి. సో కస్టమర్ ఈజ్ గాడ్. ఏ బిజినెస్కైనా, పొలిటికల్కైనా, ఈ బిజినెస్కైనా, సినిమాకైనా 100% కస్టమర్. కస్టమర్కి వాళ్ళు కొన్ని టేస్ట్లో వస్తారు, వాళ్ళు మనలోకి వెళ్ళాలి లేదా వాళ్ళు మన దాకా లాగాలి, ఎక్కడ వచ్చాడో క్లోజ్ చేయాలి. దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఒక నాలెడ్జ్ లేని కస్టమర్ వస్తారు, డిజైన్ ఏం తెలియని కస్టమర్, సో వాళ్ళతో మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? అంటే యాక్చువల్లీ దీంట్లో 3 థింగ్స్ ఉన్నాయి. ఒక కస్టమర్ ఏమో ఫుల్ నాలెడ్జ్తో గూగుల్లో, ఇప్పుడు ఇప్పుడున్న గూగుల్తో, ఒకప్పుడు గూగుల్ లేదు, వచ్చేవాళ్ళు వాళ్ళకి నచ్చింది ఏదో ఒక టైలర్ దగ్గరికి వెళ్ళేసి ఇలా కుట్టుండని చెప్పేస్తే కుట్టేస్తారు. 2020-19లోకి వచ్చిన తర్వాత గూగుల్ సెర్చ్ వచ్చింది, పింట్రెస్ట్ వచ్చింది, డిజైనర్స్ వచ్చారు, నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారు. వాళ్ళ కలెక్షన్స్ తీస్తారు, వీళ్ళకున్న ఐడియాస్ మిక్స్ చేసుకుంటారు, ఒక ప్లాన్ చేసుకుని వస్తారు, ఇలా కావాలండి అని ఫోటో చూపించి, ఆ ఫోటోకి రిలేటెడ్ ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ, డిజైనింగ్, బడ్జెట్ మాట్లాడుకొని వెళ్ళి డిజైన్ చేయించుకుంటారు. ఒక పద్ధతి. రెండో పద్ధతి, కొంతమంది మిడిమిడి జ్ఞానం ఏముండదు, ఎవరో వాళ్ళ ఫ్రెండో వాళ్ళ కొలీగో చెప్తారు, అదే నిజం అనుకుని వస్తారు. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, అది డౌట్ కాదు, డిజైనర్ని టైలర్ని ఒక ఎగతాళి చేసే టైప్ బిహేవ్ చేస్తారు వాళ్ళని. అంటే కొంతమంది కస్టమర్లు ఉంటారు ఎలా అంటే, వాళ్ళకి ఒక ప్లాన్లో వస్తారు, వాళ్ళకి ఏమి తెలియదు, నిలిమిండి అసలు ఫ్యాబ్రిక్ గురించి తెలియదు, వీవర్ గురించి తెలియదు, డిజైన్ ఒక తీసుకొస్తే ఇలా చేయొచ్చు కదా, ఇలా ఎందుకు రాదు, ఇలా ఎందుకు రాదు అంటారు. కానీ మనం అనుకున్న దానికి, కష్టపడేదానికి, కష్టపడి కట్ చేసేదానికి చాలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంది. ఆ చెప్పిన అమ్మాయి, చెప్పిన అబ్బాయి నిజంగా అనుకుంటే కట్ చేసి చూపించగలరా? చేయలేరు. అంత దమ్ము లేదు, అంత ధైర్యం లేదు, అంత తెలివితేటలు లేదు. కానీ సలహాలు ఇస్తారు. కానీ సలహాలు ఇచ్చే సలహాలు ఈజీ, చేయటం చాలా కష్టం. ఒక మాస్టర్ 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందంటే వాడు ఎన్ని కష్టాలు చూసుంటాడు, వాడు ఎంత పనితనం చూసుంటాడు, ఎన్ని బాడీ లాంగ్వేజ్లు చూసుంటాడు. మనుషుల్లో చాలా బాడీ లాంగ్వేజ్లు ఉన్నాయి. షోల్డర్స్, చెస్ట్, స్టమక్, హిప్, లెంత్లు, వీటిలో ప్రతి ఒక్కళ్ళు స్టమక్ ఉంటుంది, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది షోల్డర్ తక్కువ ఉంటుంది. వీళ్ళందరికీ బాడీకి అట్టుకునేటట్టు చేసేవాడే మాస్టరు, దాని తగ్గ డిజైన్ చేసేవాడే డిజైనరు. వాళ్ళందరికీ తెలియదు, మీకేం తెలిసింది? సో అదొకటి, జనాలు మార్చుకోగలిగి మారితే మా లాంటి వాళ్ళ పని ఈజీగా ఉంటుంది. అది నేను ఈ విధంగా ఈ సుమన్ టీవీ ద్వారా చెప్పాలనుకుంటా. రాను నేను చెప్తానే ఉంటా, ఈయనేదాకా చెప్తానే ఉంటా. ఎందుకంటే చాలా ఇరిటేషన్గా ఉంటుంది. కొంత మొన్న ఈ మధ్య కస్టమర్ ఒకళ్ళు వచ్చారు నా దగ్గర డిజైనింగ్ ఇప్పించుకుంటానికి, వచ్చినప్పుడు నాకు కొంత టైం ఇచ్చి నా సలహా అడగాలి. నా సలహా లేనప్పుడు మొత్తం తను చెప్పాలి, తను విధిగా వెళ్ళాలి. ఎయిదర్ నా తెలివితేటలు, ఎయిదర్ వాళ్ళ తెలివితేటలు, రెండు మిక్స్ అవ్వమంటే జరగవు, రెండు పట్టాలు ఎప్పుడు కలవు. సో వాళ్ళకు ఒక నాలెడ్జ్తో వచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ తక్క వెళ్ళాలి. లేదా రవి గారు మీ దగ్గరికి వచ్చేసాం, మొత్తం మీరే డిజైనర్, మాకు గైడెన్స్ ఇవ్వండి, ఫ్యాబ్రిక్, డిజైనింగ్, స్టిచ్చింగ్, బడ్జెట్. అప్పుడు నేను చెప్తా, నాకు ఒక వాల్యూ ఉంటుంది. నువ్వు వచ్చేసి నువ్వే సలహాలు చెప్పిద్ది అద్ది అంటే రేపు పొద్దున పాడైన తర్వాత మళ్ళీ వచ్చి ఇలా ఎందుకు అయిందంటే మనం చెప్పాను. సో ఒక 3 ఇయర్స్ అయినా నేను ఈ ఎవరు బ్రాండ్ పెట్టి, ఫస్ట్ 2 ఇయర్స్ చాలా మంది పీపుల్ సఫర్ అయ్యాను, ఓపిక్గా ఉన్నాను చెప్పాను. లాస్ట్ 1 ఇయర్ని చెప్తాను, మేడం మీ ఒపీనియన్ ఉంటే చెప్పేయండి, రాసుకుంటాను, తర్వాత నా చెప్తాను. అంటే కస్టమర్కి మనం రెస్పాన్సిబుల్ ఇవ్వాలి, గౌరవం అంటే వాళ్ళ ఈగోని హర్ట్ చేయకూడదు. మ్యాక్సిమం ఈగోలోనే ఉంటారు, 100% ఏదో నాకు ఈగో హర్ట్ అయ్యింది అని అంటారు చెప్తారు. కానీ పక్కన ఒక ఈగో ఉంటుంది, 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న కుర్రాడు, 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక టైలరు మాస్టరు, వాడికన్నా మీకేం తెలుసు? నేను ఇది గట్టిగా అడగాలనుకుంటున్నా, ఇది వాళ్ళు మారేదాకా చెప్పాలనుకుంటున్నా. మీకు తెలియనప్పుడు వచ్చి అడగాలి, లేదా మీకు తెలిసింది చెప్పి చేయించుకోవాలి, పాడైపోతే మీదే. నాకు మొత్తం నాదే డిజైనింగ్, నాదే స్టిచ్చింగ్, నాదే బడ్జెట్ అన్నప్పుడు పాడైపోతే నాదే రెస్పాన్సిబిలిటీ. కొత్త ఫ్యాబ్రిక్ ఇస్తే మళ్ళీ దాన్ని సెట్ అయ్యే వరకు నేను చేసే బాధ్యత నాది. కానీ నీ డిజైనింగు, నీ స్టిచ్చింగు, నీ ఐడియా, నీ గూగుల్లో ఫోటో తీసుకొచ్చేసి ఎవరో కుట్టింది, ఎవరో ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి నా బాడీకి సెట్ చేయమంటే ఎలాగా? నా ఫేస్ నీకు రాదు, నీ ఫేస్ నాకు రాదు, నీ బాడీ నాకు రాదు, నా బాడీ నీకు రాదు. ఎవడో బాడీని తీసుకొచ్చి వాళ్ళకి అందంగా ఉంది, ఫిట్గా ఉంది, నాకు కూడా అలా చేయిందంటే మనం స్టమక్ ఉంటుంది, లావుగా ఉంటారు, నల్లగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, ఎలా అడ్జస్ట్ చేస్తాం? నీ బాడీ లాంగ్వేజ్కి తగ్గ ఫ్యాబ్రిక్, నీ బాడీ లాంగ్వేజ్కి తగ్గ ఎంబ్రాయిడరీ, నీ బాడీకి తగ్గ కలర్ కాంబినేషన్ సెట్ చేసే దానికే మేము ఒక డిజైనర్ షోరూమ్ పెట్టుకొని, NIFT లో చదువుకొని, బెస్ట్ డిజైనర్ అవార్డులు తెచ్చుకొని, 20 ఏళ్ళు ఒక అవార్డులు తెచ్చుకొని ఈ ఫీల్డ్లోకి ఒక బ్రాండ్ రిలీజ్ చేసాం. ఊరినే బ్రాండ్ రిలీజ్ చేయాలి. చాలా మంది ఉన్నారు, డబ్బులు ఉంటాయి, వేల కోట్లు ఉంటాయి, డిజైనర్ అని పెట్టేస్తారు, వేల రేట్లు పెడతారు, జనాలు పిచ్చిగా కొంటారు, వాళ్ళ టైం బాగుంది. కానీ మాలాంటి వాళ్ళు వాల్యూ పోతుంది. ఎందుకుని? చదువుకొని వచ్చాం, చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి, పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళతో పాటు మేము ఉంటున్నాం, లోన్లు తీసుకొని దీని మీద ఇన్ని
ఇన్ని స్కెచ్లు వేసి ఇంత కష్టపడి ఒక స్కెచ్ చేయడానికి 3 అవర్స్ ప్లస్ ఇది లైవ్ స్కెచ్. ఎవరైనా సరే దమ్మున్న మొగోళ్ళు నేను లైవ్ స్కెచ్ చేసి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి నా టైంని 5 అవర్స్ ఉంటాను అనేవాళ్ళు చెప్పండి, డబ్బులు సంపాదించుకునే వాళ్ళే, కానీ ఫ్యాషన్గా ఇది నా ఫీల్డ్ నాకు ఇష్టమైన ఫీల్డ్ అనేవాళ్ళు లేరు. ఒక 1000 రూపాయలు పెట్టాము కస్టమర్ దగ్గర, 1000 రూపాయలు చెప్పాము 10,000 లాగాలి, అది కాదు నాది. ఒకటి అవారు డిజైన్స్ అంటే ఒక ఎథిక్స్ ఉన్నాయి, ఒక నిజాయితీ ఉంది, ఒక ప్రొఫెషనలిజం ఉంది, ఒక క్లారిటీ ఉంది, దీని తగ్గ ఆలోచన ఉంది. ఆ ఆలోచన నిజంగా కావాలనుకున్న వాళ్ళు నా దగ్గరికి వెల్కమ్, మీ బడ్జెట్లో నేను చేసి చూపిస్తా, చేయలేకపోతే అడగండి. దట్ ఈస్ మై కాన్సెప్ట్. కొంచెం ఈ సబ్జెక్ట్ బయటికి వచ్చి మీ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు అది చెప్పండి. బేసికల్లీ నాది బిఎస్సీ బయోకెమిస్ట్రీ, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చీరాల. మా మమ్మీ డాడీ చిన్న అంటే మా తాతయ్య గారు అవ్వారు అనేది, అవ్వారు బ్రాండ్ చీరాల్లో శారీస్ ఎలా ఉంటాయి, చేనేత కుటుంబంలో అవ్వారు అనేది కొద్దిగా హిమిలైన్ నేమ్. రెండోది మా ఫాదర్ పొలిటికల్, మా మమ్మీ కూడా పొలిటికల్లే, ఇంట్లో ఒక కాంట్రాక్ట్స్ అని ఆ ఫీల్డ్ అంతా ఒక వెరైటీగా ఉంటుంది. కానీ నాకు చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు మొగ్గలు నేసేవాళ్ళు, అంటే మాకు కాఫీ మొగ్గలు ఉండేవి, మా తాతయ్య గారు మా బాబాయ్ వాళ్ళు నేర్పించేవాళ్ళు ఆ మొగ్గలు. ఆ మగ్గు ముంట్లో వాళ్ళు కూర్చొని సన్నగా డొక్కాలన్న ఎండి వాళ్ళంతా ఎండిపోయి ఉంటారు చొక్కా లేకుండా. అంటే నా నాలెడ్జ్ అంటే నా మెంటాలిటీ చెప్తున్నాను, నా మెంటాలిటీకి రీచ్ అయింది, అందరికీ అది రీచ్ కాకపోవచ్చు. ఒకరోజు ఆకలిగా ఉన్నప్పుడు దాని వాల్యూ తర్వాత ఎంత కష్టపడినా ఆ రోజు గుర్తుంటుంది. అట్లాగే వాడు రోజంతా మగ్గం నేసి ఆ వచ్చిన డబ్బులతో ఫ్యామిలీని సంపాదించడం అంటే ఈ రోజుల్లో అలా బతుకుతున్నారంటే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి. రైతు కానీ చేనేత కానీ అణగారిపోతున్నారు, రైతులు అణగారిపోతున్నారు, చేనేత అణగారిపోతుంది. చేనేత వృత్తి చేతి కళ, చేతి కళలు అంటే మనం వెళ్తాం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేస్తాం డిజైన్ అనుకుంటాం, కానీ దాన్ని కష్టపడి డిజైన్ చేసేవాడు దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినాడు అణగారిపోతున్నాడు అంటే ఆ చేసేవాళ్ళు తక్కువైపోయారు, టైలర్స్ తక్కువైపోతున్నారు, వీవర్స్ తక్కువైపోతున్నారు, రైతులు తక్కువైపోతున్నారు. వాళ్ళని బతికియాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి, ఆ మోటివేషన్ తేవాలి. అందరు సాఫ్ట్వేర్లు చేసేసి అందరు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అందరు వ్యాపారాలు పెట్టేస్తే మనకి బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి, తిండి ఎక్కడి నుంచి వచ్చి తీసుకో. ఇది నా కాన్సెప్ట్. అందరిలా కాకుండా కొత్తగా వెళ్ళాలి అందరు అనుకున్నా అంటే, నేను డిగ్రీ పూర్తి చేయగానే నా రిలేటివ్స్ చాలా మంది అమెరికాకి వెళ్ళిపోయి 4 బిల్డింగ్లు కొన్నాం, 5 బిల్డింగ్లు కొన్నాం, సంపాదించేసాం, అయిపోయింది. అలా కాదు, సమాజానికి ఏదైనా చేయాలి, ఫ్యాషన్ ఫీల్డ్ ఏదైనా కొత్తదన్న నాకంటే ఒక పేరు ఉండాలి. అంటే ఇప్పుడు మోడీకి ఒక నేమ్ ఉంది, జగన్కి ఒక జగన్ గారికి ఒక నేమ్ ఉంది, కేసీఆర్కి ఒక నేమ్ ఉంది, ఇట్లా ప్రతి హీరోకి చిరంజీవి గారికి ఒక నేమ్ ఉంది, ఇట్లా కష్టపడి వచ్చిన నాని గారికి ఒక నేమ్ ఉంది, నాకు కూడా ఒక నేమ్ ఉండాలి. ఏం చేయాలి, నా ఫీల్డే తీసుకున్నా ఫ్యాషన్ ఫీల్డ్. సో అప్పుడు మా ఫ్రెండ్ అనిల్ అని ఉన్నాడు, తను ఆర్కిటెక్చర్, తనకు ఒక సలహా ఇచ్చాడు. అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లా, నాకు చదువు రాదు, అంత డిగ్రీ కూడా చాలా జాగ్రత్తగా లాక్కుండా వచ్చా, ఇక అంతకన్నా లేదు, చిన్నప్పటి నుంచి ఫ్యాన్. సో నేను కొద్దిగా స్కెచ్చెస్ చేసేవాడిని, మా అనిల్ ఇన్స్పిరేషన్. ఇప్పటి వరకు ఏదన్నా ఈ స్కెచ్లు ఇవ్వండి, నాకు అనిల్ అని ఆర్కిటెక్చర్ అనమాట, అతనే ఇన్స్పిరేషన్. తను ఒకరోజు చెప్పాడు ఎన్ఐఎఫ్టీ ఒకటి స్టార్ట్ అవుతుందా, నీకు అది నీ ఫీల్డ్కి సరిపోద్దేమో ఒకసారి చూడు అని. సో ఆ ఎన్ఐఎఫ్టీ అనే దాన్ని వెళ్ళాను. సో అప్పటికి నాకు ఇంగ్లీష్ రాదు, నా వేషధారణ కూడా ఏదో లూజ్ ప్యాంట్లు, ఏదో లబ్బర్ చెప్పులు ఉన్నాయి. సో నాకు ఇంకా అంత ఇంగ్లీష్ రాదు, స్కెచెస్ కూడా అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నా. అలాంటి టైంలో హెచ్ఐఎఫ్టీ అని ఒకటి స్టార్ట్ అయింది, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ తార్నాకలో ఉంది, దాంట్లో నాకు సీట్ దొరికింది. అక్కడ 3 ఇయర్స్ కోర్స్ చేసి ఎన్ఐఎఫ్టీలో ఈవినింగ్ కోర్స్ చేసి అలా అలా చిన్నగా నేర్చుకుంటూ వచ్చి అరవింద్ జాష్వా అని నా సీనియర్ అతనితో ప్రయాణం చేసి ఆనంద్ అనేది ఫస్ట్ అతని ద్వారా నాకు ఎంటర్ అయింది, శేఖర్ కమల్లా గారి దగ్గర. అప్పుడు నేను ఫ్యాషన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. నాకు ఎప్పటి నుంచి అయినా సరే కొత్తదనం, ప్యాచ్ వర్క్స్, క్రియేటివ్గా వర్క్ చేయటం, పైపింగ్స్ అని అలా కొత్తదనం ఉండాలి. నాకు సింపుల్గా డీసెంట్గా నాకు ఇష్టం లేదు, కలర్ఫుల్గా ఉండాలి, బ్రైట్గా ఉండాలి. ఎప్పుడైతే మన గార్మెంట్ బ్రైట్గా ఉండి బాడీ ఫిట్గా ఉండి ఉంటే మన మెంటాలిటీ కూడా ఫిట్గా ఉంటుంది, హెల్దీగా ఉంటాం. లూజ్ లూజ్గా ఉండి ఏదో అన్ఈజీగా ఉంటే మా ఆ రోజంతా అన్ఈజీగానే ఉంటుంది. సో ఒక మనిషికి పర్ఫెక్ట్గా డిజైన్ చేయాలి అనేది ఫస్ట్ మెన్స్ వేర్ స్టార్ట్ చేశాను. మెన్స్ వేర్లో మా జాష్వా దగ్గర చేశాను, తర్వాత ఆనంద్ గోదావరికి వర్క్ చేశాను, తర్వాత సూపర్కి వర్క్ చేశాను, తర్వాత రమారాజమౌళి గారి దగ్గర నాకు వల్లి గారి దగ్గర అలాగా ఒక పరిచయం దొరికింది. అలాగా ఒక 1 ఇయర్ రమారాజమౌళి గారి దగ్గర కొన్ని డిజైన్స్ వేయటం, కొద్దిగా మేడంకి హెల్ప్ చేయటం, నేను కూడా వర్క్ చాలా నేర్చుకున్నాను అక్కడ. అంటే అప్పుడే నా పెద్ద ప్రాజెక్ట్ అది, మగధీర అనేది పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్కి నాకు వర్క్ చేయటం అనేది నిజంగా నాకు హెల్ప్ఫుల్ అయింది. ఎలా స్కెచ్లు గీయాలి, లైవ్ స్కెచ్లు ఎలా గీయాలి,
ఒక కాన్సెప్ట్ కి ఎలా బాగా ఒక పేజీలు పేజీలు ఎలా కష్టపడాలి, యానిమల్స్ ప్రొటెక్టర్లు డిజైన్ ఎంత, అలా మేడం దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత నాకు అదుర్స్ అని మూవీ స్టార్ట్ అయింది. అప్పుడు రెడ్డి హనుమంత్ గారు అని మా అన్నయ్య, ఆయన వినాయక్ గారి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత ఇంక చేయగలరు. అప్పటికే వేరే తమన్ నయనతారకి వేరే డిజైనర్ ఉన్నారు, షీలాకి ఎన్టీఆర్ గారికి అందరికి వేరే ఉన్నారు. తర్వాత వినాయక్ గారు ఒకరోజు నువ్వు ఇలా చేయగలవా, అలా ఒక కాన్సెప్ట్ కావాలి, వీళ్ళు ముంబైలో ఉన్నారు, నాకు అర్జెంటుగా రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది, అంటే ఒక 2 డేస్లో షూటింగ్ ఉంది, చంద్రకళ సాంగ్ అది కావాలి అన్నప్పుడు అల్టిమేట్గా నేను చేయగలను సార్ అన్నాను. అప్పటికి నాకు కొన్ని డిజైన్స్ తీసుకెళ్ళి చూపించా, సార్ నా కాన్సెప్ట్ ఇది, నా ఆలోచన ఇది, స్టేజ్ ఇది అని చూపించారు. వేయగలవా అంటే మీరు నెంబరు 99కెళ్ళి 20 డిజైన్స్ వేసాను, దానిలో ఒకటి ఫైనలైజ్ అయింది. అది అదే చంద్రకళ సాంగ్ ఫ్లోరల్ పింక్ కలర్ సాంగ్, బ్లాక్ అండ్ పింక్ కాన్సెప్ట్లో అది ఒరిజినల్ ఫ్లవర్స్తో. వినాయక్ గారు పొద్దున్నే షూట్ నైట్ అంతా కష్టపడి రమేష్ గారిని కాస్ట్యూమర్ ఆయన అంటే డిజైనర్స్ ఎంత తెలివితేటలు ఈ మధ్య వచ్చారు, కానీ కాస్ట్యూమర్లు డిజైన్ అయిన రోజుల్లో పాత రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వాళ్ళనున్నాయి పెద్ద పెద్ద కాలర్స్, వాళ్ళు అప్పట్లో డిజైనర్లు. మేము పెద్ద డిజైనర్ వాళ్ళతో పోల్చుకుంటే, కాస్ట్యూమర్లతో పోల్చుకుంటే మేము పెద్ద డిజైనర్లే కాదు. ఈ రోజు ఏదో పెద్ద మేము డిజైనర్ అని నేమే, కానీ అసలు కాస్ట్యూమర్లు చేసే తెలివితేటలు డిజైనర్లు చేయలేదు. ఎందుకంటే ఒక కాస్ట్యూమరు స్కెచ్ అయిపోయిన మైండ్ లో ఉంటుంది, క్లాత్ సెలెక్ట్ చేస్తాడు, హీరోకి ఎలా కావాలో డైరెక్టర్కి ఎలా కావాలో తెల్లారికి షూటింగ్స్ పట్టి అందజేస్తాడు. వాడికన్నా మేము పెద్ద పెద్ద టోపెన్ కాదు. మేము నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎవరు ఓపెనియన్ నాకు తెలియదు, కానీ కాస్ట్యూమర్ లేకపోతే ఇండస్ట్రీలు నడవదు ఒక షూటింగ్. సో రమేష్ గారు చేశారు, తెల్లారేపాటికి చేశారు. మామూలుగా మాలాంటి టైలర్స్ అయితే 4 రోజులు తీసుకుంటారు దాన్ని. వాళ్ళు నైట్ గల కుట్టారు, వాళ్ళతో పాటు నేను ఉన్నాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. వినాయక్ గారు షూటింగ్ స్పాట్కి వచ్చి, ఓ చాలా బాగుంది, ఎవరు చేసింది అన్నారు. అప్పుడు నేను షూటింగ్ స్పాట్కి వచ్చాను, నాకు బాగా అప్పటి నుంచి చోటా గారు పరిచయం అయ్యారు. చోటా గారు మొత్తం కాస్ట్యూమ్ చూస్తారు. ఎమ్మెమ్మనే 5 సాంగ్స్కి 4 సాంగ్స్కి నేను డిజైనర్గా అపాయింట్ అయ్యాను. టైటిల్లో పేరు పడింది, అల్లు అరవింద్ గారు నాకు మనీ అన్ని అన్ని ఓవరాల్గా అన్ని నాకు బాగుంది. ఆ సినిమాతో నేను కొద్దిగా ఎలివేషన్ వచ్చాను. తర్వాత ఎమ్మెన్నే బద్రీనాథ్కి సాంగ్ ఇచ్చారు, బన్నీ గారు అవకాశం ఇచ్చారు, వెళ్ళి డిజైన్స్ చూపించాను. తమన్నా ఎల్లో సాంగ్ చేశాను, పింక్ సాంగ్, పింక్ ఒకటి కాస్ట్యూమ్ ఉంటుంది, ఇలా బ్లాక్ డ్రెస్ ఒకటి ఇట్లాగా. తర్వాత గోలీమార్ చేశాను, తర్వాత రేలా రేలా వచ్చింది మా టీవీ, దానికి బెస్ట్ డిజైనర్ అవార్డు వచ్చింది, మొత్తం 1000 ఎపిసోడ్లు. తను ఉదయభాని గారికి చేశాను, ప్లస్ ఇక్కత్తు అప్పుడప్పుడే టై అండ్ డై బాతిక్కు, అది మా చీరాల హ్యాండ్లూమ్ తీసుకొచ్చి డై చేయటం, తలపాగాలు పంచెలు డిఫరెంట్ డిఫరెంట్. రేలా 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 2, దాని తర్వాత రేలా రేణి టీ తెలంగాణలో వచ్చింది, అదంతా బాతిక్ ప్రింటింగ్తో చేశాను, దానికి బెస్ట్ డిజైనర్ అవార్డు వచ్చింది. అపోలో ప్రాజెక్ట్ చేశాను, విప్రో చేశాను, ఇలాగ ఓన్ ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఈ ఎవరు బ్రాండ్ ఎప్పటి నుంచో ఉంది, అంటే ఏదో బ్రాండ్ ఏదో, ఇప్పుడు వంట గోమగోమలని వంటలని ఏదో పేర్లు పెడుతున్నారు, ఎవడో పేరుని నేను డెవలప్ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు ఇంటికి ఒక పేరు ఉంది, నాకు ఒక బ్రాండ్ ఉంది హ్యాండ్లూమ్ అని, దాన్నే డెవలప్ చేయాలని చిన్నప్పటి నుంచి ఉంది, ఎవరు బ్రాండ్ చేయాలని. సో దాన్నే తీసుకున్నాను. ఎవరో సెలబ్రిటీతో కూడా ఓపెన్ చేయలేదు, మా అమ్మానాన్నతో ఓపెన్ చేశాను. నాకు ఇన్నాళ్ళు ఎవరైతే 20 ఇయర్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ నాకు నా తోడు ఉన్నారో వాళ్ళతోనే రిబ్బన్ కటింగ్ చేయించాను, వాళ్ళతోనే డిజైన్ స్టార్ట్ చేశాను, ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళు ఎవరైతే బాగా కష్టపడుతున్నారో వాళ్ళనే నా స్టాప్ చేసుకున్నాను. ఇట్ ఈస్ మై జర్నీ. సో అవారు బ్రాండ్ స్టార్ట్ చేసిన తర్వాత జనాలకి రీచబుల్గా వెళ్ళాలి, ప్లస్ నేను కొద్దిగా అర్న్ చేయాలి, ఈ 2 కాన్సెప్ట్లు వెళ్తున్నాను. ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకంటూ ఒక కొత్త ఫ్యాబ్రిక్, నాదే డిజైనింగ్, నాదే స్టిచ్చింగ్, ఒక పెద్ద బ్రాండ్ అన్ని ఏరియాలు పెట్టాలనేది ఉంది. ప్రస్తుతానికి ఒకే ఒక బ్రాండ్. అంటే అదూర్స్ మూవీలో ఆ సాంగ్ కి ఒక, అంటే ఆ సాంగ్ కి కూడా ఆ డ్రెస్ వల్లే ఐడెంటిటీ వచ్చిందని అని చెప్పుకోవచ్చు. ఆ పింక్ ఫ్లవర్స్ కానీ, నయనతార వేసుకున్న బ్లాక్ డ్రెస్ కానీ. సో ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీరు ఎలా స్కెచ్ చేస్తారని మేము తెలుసుకోవచ్చా? ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్, దిస్ ఈస్ ఫ్యాబ్రిక్. నేను ఏ పని చేసినా ఆ రోజు డేట్ వేసుకుంటాను, క్లయింట్ నేమ్ రాసుకుంటాను, వాళ్ళకి సంబంధించిన ఫ్యాబ్రిక్ స్పిన్ చేసుకుంటాను, ఫస్ట్ స్కెచ్ చేసి వాళ్ళ ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇది ట్రాన్స్పరెంట్, వాళ్ళు అడిగారు ఇది ట్రాన్స్పరెంట్, ఇది ట్రాన్స్పరెంట్ మీద వచ్చిన ఫ్లేవర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను లుక్. అంటే వాళ్ళు ఇమాజినేషన్లో ఇది బాగుంటుందా నాకు అని ఇమాజినేషన్లో ఉంటారు, దానికోసమే నా దగ్గరికి వచ్చేది. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని వాళ్ళకు అనుగుణంగా ఈ ఫ్యాబ్రిక్నే నేను ఇక్కడ చూపించాలి. ఇది రా సిల్క్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, బటన్స్ ఇలా వస్తాయి, ఇది రా సిల్క్, ఫ్రంట్ బాడీకి ఎంత వస్తుంది, ఎంత మెజర్మెంట్ వస్తుంది అని. ఇలా కాకుండా ప్రతిదీ ఇలా ఫ్యాబ్రిక్ పిన్ చేసుకుంటాము, ఎంతెంత మెటీరియల్ వాడాలి ఏంటని ప్లాన్ చేస్తాం. ప్లస్ ఈ గార్మెంట్ తీసుకోండి, ఇది లెనిన్, ఇవి మీరు వేసుకున్న ఫ్యాబ్రిక్ ఈ బార్డర్స్ ఎంత ఉంటాయి, ఈ ఫ్యాబ్రిక్ ఇది లెంగ్త్ ఇది,
దీనికి ఎన్ని ఇంచులు పెట్టాలి, ఇక్కడ ప్రతిదీ నేను మెన్షన్ చేస్తాను. దీన్ని టైలర్ దగ్గరికి వెళ్తుంది. టైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా అసిస్టెంట్ డిజైనర్ ఆ దగ్గరుండి ఈ ప్యాచ్ ఎంత రావాలి, ఈ నెక్ దగ్గర ఎంత రావాలి, స్లీవ్స్ దగ్గర ఎంత రావాలి, ఈ స్లీవ్స్ దగ్గర ఉన్న ప్యాచ్ కూడా మళ్ళీ పెడతా. అంటే ప్రతిదీ పిన్ టు పిన్ ఉంటుంది. ఇలాగా డిజైన్ చేసే వాళ్ళు హైదరాబాద్ లో కూడా ఎక్కడా లేదు, చూపించమని చెప్పండి. ఉన్నారు అంటే లైవ్ లోకి రమ్మని చెప్పండి. ఇది అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతి ఒక్కటి నేను. ఇదే ఫ్యాబ్రిక్ ఉంది చూడండి, కలర్ కాంబినేషన్ మీకు తెలిసిపోతుంది. కాంబినేషన్ ఇది, ఇది నిట్టెడ్ గార్మెంట్ డైబుల్, ఇది ఈ ఫ్యాబ్రిక్, ఇది ఇట్లా ప్రతిదీ నేను మెన్షన్ చేసుకొని డిజైన్ చేస్తాను. అంటే ఒక చిన్న క్లాత్ అక్కడ పెట్టినాక ఈ డిజైన్ మొత్తం మనకు ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు వీడి దగ్గరికి వెళ్తే నాకు ఒక ఐడియా వచ్చింది, నేను బడ్జెట్ పెట్టచ్చు, ఓకే ఇది ఇంత అయింది నేను పెట్టగలను, లేదా పెట్టలేను, లేదా ఇంతకన్నా తక్కువ దగ్గర చూపించను. అంటే కస్టమర్కి ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే నేను ఈ ఫ్యాబ్రిక్ చేయగలను, చేయించుకోగలను, మా అమ్మాయికి 1000 రూపాయలు 1000 రూపాయలు వచ్చేస్తుంది. అప్పుడే వేసి చూపించేస్తా బడ్జెట్ కూడా. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఇంత పట్టింది, టాప్ ఇంత, లైనింగ్ ఇంత, స్టిచ్చింగ్ ఇంత. నా డిజైనింగ్ ఛార్జెస్ ఏం లేవు, స్టిచ్చింగ్కి ఏం ఛార్జెస్ లేవు. 100% స్కెచ్ చేయడానికి ఎన్ని స్కెచ్లు అని చేసి చూపిస్తా, వాళ్ళ దగ్గర చేయించుకోకపోయినా పర్ల, వీళ్ళు ఇదే ఐడియాతో బయట కుట్టించుకోవచ్చు. నేను మాత్రం దీనికి డబ్బులు తీసుకున్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డిజైన్ చేస్తున్నాను. ఇంతవరకు ఎక్కడా లేదు ఇది సిటీలో. ఈ మధ్య అందరూ ఎవరు పడితే వాళ్ళు డిజైనింగ్ అంటే అదొక ప్రొఫెషన్ లాగా అందరూ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు అంటే, మీరు మీకే తెలుసు వీవర్స్ కాబట్టి మీకు మీరే మంచి సజెషన్ ఇవ్వగలరు. అంటే వీవర్ అనేది ఒక ఫ్యాబ్రిక్ తయారు చేసేవాడు, బట్ దాన్ని అందంగా ఒక బాడీ లాంగ్వేజ్కి డిజైన్ చేసేవాడే డిజైనర్. ఒక డిజైనర్ అవ్వాలి అనుకుంటే వాడికి ఉండాల్సిన లక్షణాలు, ఫస్ట్ థింగ్ దాని మీద ఉన్న డెడికేషన్. అంటే రెండు పనులు చేయకూడదు, అదే పనిగా ఉండాలి. రెండోది టైలరింగ్ గురించి నాలెడ్జ్ ఉండాలి, ఫ్యాబ్రిక్ మీద గ్రిప్ ఉండాలి. ఫ్యాబ్రిక్ మీద గ్రిప్ అంటే కాటను, షిఫాను, జార్జెట్టు, లినిన్ను, బ్రోకెట్ ఇలాంటివి. ఏ ఫ్యాబ్రిక్ ఐరన్ చేస్తే షింకేజ్ అయితే, ఏ ఫ్యాబ్రిక్ లెంత్ కరెక్ట్గా వాడగలం, ఈ ఫ్యాబ్రిక్ షింకేజ్ అయితే లేదా, ఈ ఫ్యాబ్రిక్ సూటబుల్ అయితే లేదా, ఈ ఫ్యాబ్రిక్ వెడ్డింగ్కి ఉపయోగపడితే లేదా, లేదు ఈ ఫ్యాబ్రిక్ మెన్స్ వేర్కి కిడ్స్ వేర్కి ఉపయోగపడితే లేదా, వాడికి ఇమాజినేషన్ ఉండాలి. ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ని చూసి డిజైన్ చేయాలి, స్కెచ్ స్కెచ్ చేసిన తర్వాత కస్టమర్కి చెప్పాలి, కస్టమర్కి చెప్పిన తర్వాత మాస్టర్కి చూపించాలి, మాస్టర్ ఇది వచ్చిద్దో లేదో అడగాలి, మాస్టర్ సార్ వచ్చింది సార్ చేయగలం, వీళ్ళంతలన్నీ వస్తాయి, ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మాస్టర్ రాదన్నప్పుడు మనం ఏం చేయలేం. ఎందుకంటే అది పన్నా ఉంటుంది, 44 పన్నా, 50 పన్నా, 60 పన్నా ఉంటుంది. పన్నాను బట్టి కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్. మనం ఒక డిజైన్ సెలెక్ట్ చేసి ఇది రాలేదంటే ఏం చేయలేం, దానికి చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ 35 లెంత్ రావాలి, 35 లెంత్ పన్నా ఉండదు, ఈ లెంత్ ఉంటుంది, ఈ లెంత్ మొత్తం రావాలి. ఈ లెంత్ లేకపోతే ఇక్కడ మళ్ళీ ప్యాచ్లు అవుతుంది, ప్యాచ్లు వేసి డిజైన్ అవుట్ అయిపోతుంది. సో ఈ లెంత్ రావాలి అంటే ఆ పన్నా ఉండాలి, 60 పన్నా ఉందా లేదా. ఆ లెంత్కి ఆ అమ్మాయి హైట్ ఉంటుంది, కొంతమంది పొట్టిగా ఉండదు, పొట్టిగా ఉండడానికి వస్తుంది, హైట్ ఉన్న వాళ్ళకి రాదు, మరి ఆ లెంత్ పాడైపోతుంది, ప్యాచ్ వర్క్లు అవుతుంది. అది వచ్చిద్దో లేదా టైలర్ని అడగాలి, మాస్టర్ని అడిగి కనుక్కోవాలి, ఈ లెంత్ మెజర్మెంట్ తీయాలి. మెజర్మెంట్ తీసిన తర్వాత ఈ బాడీ లాంగ్వేజ్కి ఈ గార్మెంట్ ఇన్ని మీటర్లు, మీటర్లు సెట్ అవుతుంది, ఎన్ని మీటర్లు కావాలి, ఇది సెట్ అయితే అనుకున్నప్పుడు మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఎంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో వచ్చే డిజైనర్స్కి ఈ మాత్రం నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ ఉంచుకొని దాని మీద డెడికేషన్ పెంచుకొని నిజంగా కష్టపడాలి, ఈ ఫీల్డే నా జీవితం అని అనుకుంటే దిస్ ఈస్ ద బెటర్. ఎందుకంటే ఎవ్రీబడి యూ హ్యావ్ టు లుక్ గుడ్, అంటే స్క్రీన్ మీద కానీ ఈరోజు సెల్ఫీల్లో కానీ బాగుండాలి అని కోరుకుంటున్నారు. బాగుండాలి అంటే ముందు గార్మెంట్ ఉండాలి, మొహం నుంచి కిందకి పెడితే గార్మెంట్ ఉండాల్సిందే. గార్మెంట్ ఉండాలంటే మంచి కలర్ కాంబినేషను, మంచి ఫ్యాబ్రిక్, మంచి డిజైన్ ఉండాల్సిందే. సో ఆ డిజైన్కి వాల్యూ ఉంది, చదువుకి వాల్యూ ఉంది, ఫ్యాషన్కి వాల్యూ ఉంది. కానీ ఆ వాల్యూ తగ్గ మనుషులు కూడా వాల్యూ పెంచుకోవాలి, అంటే మనస్తత్వాలు పెంచుకోవాలి. ఏదో ఫేజ్ నేను పెద్ద సూపర్ అనుకుంటే కాదు, నేను 20 ఏళ్ళు అయింది హిస్టరీకి వచ్చి, ఇంకా లెర్నింగ్. ఫ్యాషన్ అనేది మనం నేర్చుకుంటూనే ఉంటాం, కొత్త ఫ్యాబ్రిక్ వస్తానే ఉంటాయి, కొత్త డిజైన్స్ వస్తానే ఉంటాయి, కొత్త బాడీ లాంగ్వేజ్ వస్తానే ఉంటుంది, కొత్త కొత్త థాట్స్ వస్తానే ఉంటాయి. సో ఫ్యాషన్ ఇండస్ట్రీకి ఇన్ఫినిటీ లేదు, ఎండింగ్ లేదు. సో డిజైనర్స్ రావచ్చు, చేసుకోవచ్చు, ఎవరు టాలెంట్ అది. నాకన్నా ఒక కొత్తగా వచ్చినాడు చదువుకోలేనిడుగా బాగా గీయచ్చు, కానీ ఆ చదువుకుంటంతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఫ్యాబ్రిక్ సూటబుల్ అయిద్దా లేదా, అంటే ప్రతిదానికి ఒక సిస్టమేటిక్ మెజర్మెంట్స్ ఉంటే ఒక, అంటే ఒక రైతు అంటే నాకు కాన్సెప్ట్ ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక రైతు అవ్వలేడు, రాసిపెట్ట. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా తయారు చేయగలం, కానీ రైతును తయారు చేయలేం. రైతును తయారు చేయలేము అంటే అదొక బాడీ లాంగ్వేజ్,
అదొక సిస్టమ్. ఒక రైతను తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజిన్ తయారు చేయొచ్చు, కానీ సాఫ్ట్వేర్ ఇంజిన్ రైతుని చేయాలి. అలాగే ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అవన్నీ నేర్చుకొని వస్తే ఈ ఫీల్డ్ మంచిది. నాకు తెలిసింది నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయటం, ప్లస్ ఆల్రెడీ నేను చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను. చెప్పటం అనేది నా ఇంట్రెస్ట్, నేర్చుకునేవాడు ఉంటే. చెప్పడానికి నాకేం లేదు, నాకేదో ఇంటర్వ్యూ అని. ఇంతవరకు నేను ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వను, అంత ఓపిక గోళ్ళే, టైం గోల్ లేదు, ఎంత తొందరగా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్టోర్ లో డిజైన్స్ అన్ని ఒకసారి చూసిస్తాను. సో నేను ఇప్పుడు కిడ్స్ వేర్ కి వచ్చేసాను. ఇక్కడ కిడ్స్ వేర్ లో అంటే చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్, అంటే ఇంత చిన్న సైజ్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో చూడండి. అసలు ఒక కస్టమర్ వచ్చి అడిగినప్పుడు ఏ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అలాగే డిజైన్ ఎలా సెలెక్ట్ చేస్తారు అన్నది ఇక్కడ మేఘ్నా గారు మనతో ఉన్నారు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చెప్పండి, ఒక కస్టమర్ వచ్చి మీకు ఇలా డిజైన్ చేయాలి అని అన్నప్పుడు ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారు, అంటే దీనికి ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు? దీనికి మేము ఆర్గాంజా యూజ్ చేసాము, పైన బ్రోకెట్ తో ఇంకా ఇలా ఫ్రిల్స్ ఇలా పెట్టేసాం, ఫ్రిల్స్ ఇవన్నీ. దీనికి వచ్చేసి మేము సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అన్నమాట, ఇది కింద నెట్ ఇచ్చేసాం కొంచెం సబ్బి లుక్ కోసం. ఇది ఇంకా ఇది ఒకటి ఇచ్చేసాము, కొంచెం ఇంకా క్యూట్ గా ఉంటాయి ఇవి. ఇది ఎన్ని ఇయర్స్? ఇది వచ్చేసి 1-2 ఇయర్స్ దాకా వచ్చేస్తాయి. ఓకే, సో కస్టమర్స్ వచ్చి ఇలా ఇది పెట్టమని అడుగుతారా, ఇలా ఈ క్యూట్ ది వన్ అనేది, లేకపోతే మీరే డిజైన్ చేస్తారా? లేదు, ఇది మేమే డిజైన్ చేసాం అన్నమాట. మొత్తం ఇది ఇది పెడితే దీని లుక్ కొంచెం బాగుంటది అని చెప్పేసి మేము పెట్టేసాము ఇది. ఇంకా ప్రింట్ వచ్చేసి ఇక్కడ ఇలా కాలర్ దగ్గర కాలర్ పెట్టాము. ఇది సాటిన్ అన్నమాట, ఇది మొత్తం నెట్ యూజ్ చేసాము. పిల్లలు కూడా కొంచెం చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఒక ఏంజిల్ చిన్న పాపకి అన్నమాట. సో అలాగే ఇక్కడ ఇంకో వెరైటీస్ ఉన్నాయి, దీని ఏమంటారు? దీని బ్రోకెట్ ఫ్యాబ్రిక్ అంటాము. ఇలా మనం అంటే ఇది కూడా కస్టమర్స్ అడుగుతారా? లేదు, ఇదంతా మేము డిజైన్ చేస్తాం. ఏ ఫ్రాక్ అయినా కానీ ఫస్ట్ లైవ్ లో వాళ్ళకి స్కెచ్ చేసి చూపించి వాళ్ళు ఓకే అయ్యాక మేము స్టిచ్చింగ్ చేస్తాం అన్నమాట. ఇలా స్కెచెస్ చేస్తాము. సో కస్టమర్స్ అనేది కలర్ కాంబినేషన్ మాత్రమే చెప్తారు కదా? కలర్ కాంబినేషన్ కూడా మేమే చేస్తాం. ఏంటంటే వాళ్ళ బడ్జెట్ ఒకటి చెప్పేసి మాకు ఈ ప్రైస్ లో లైక్ ఫ్రాక్ కావాలి, లైక్ అకేషన్ చెప్తారు. అకేషన్ చెప్పేసి లైక్ ఫంక్షన్ కి బర్త్డే కి అలా చెప్పేసి దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం అన్నమాట. సో వాళ్ళు జస్ట్ ఒక బడ్జెట్ చెప్తారు, అందులో మీరే కలర్ కాంబినేషన్ ఇంకా ఫ్యాబ్రిక్ కానీ లేకపోతే డిజైన్ కానీ లైవ్ లో వాళ్ళకి ఎలా ఉంటుందో స్కెచ్ చేసి చూపిస్తారు మీరే? ఓకే, ఈ స్కెచింగ్ ఇదంతా ఏం బడ్జెట్ ఏం తీసుకోము, ఓన్లీ స్టిచింగ్ అండ్ ఫ్యాబ్రిక్ బడ్జెట్. వాళ్ళ బడ్జెట్ ఎంత అయితే దాంట్లో మేము బ్యూటిఫుల్ గా చేసిస్తాము ఏదైనా కాస్ట్యూమ్. సో అలాగే చిల్డ్రన్ వేర్ కి అంటే కిడ్స్ వేర్ కి వచ్చేసి మనం ఇప్పటి వరకు ఫ్రాక్స్ చూసాము, చాలా స్మాల్ స్మాల్ చిన్న చిన్న ఫ్రాక్స్ చూసాము. అలాగే ఇది ఇండో వెస్టర్న్ అంట, చూడండి ఎంత వెరైటీగా ఉందో చిన్న పిల్లలకి కూడా. సో ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేఘ్నా గారు. అంటే కస్టమర్స్ వచ్చేసి వీళ్ళకి ఇదంతా తెలిసి ఉండదు కదా, ఇది దీని ఏమంటారు? వన్ సైడ్ ఫ్రిల్స్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చాం మనం. పైపింగ్ ఇచ్చేసి ఇక్కడ పీకాక్ బ్రోకెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది. ఇంకా దీనికి కూడా కింద బోర్డర్ ఒకటి ఇచ్చేసాము, ఇది నెట్. ఓకే, ఇలా నెట్ ఇచ్చేసాము. ఇది కాలర్, ఇది ఏం ఫ్యాబ్రిక్ అంటారా? ఇది నెట్. ఓకే, ఈ వెనక వచ్చేసి కాలర్ ఇచ్చేసి ఇక్కడ బటన్స్ ఇచ్చేసాము హుక్ అన్నమాట. ఇది స్కర్ట్, అక్కడ పైన క్రాప్ టాప్, స్కర్ట్ అండ్ క్రాప్ టాప్. ఓకే, స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ అంటారు దీన్ని. సో చూడండి ఎంత క్యూట్ ఉంటది పిల్లలకి. అంటే ఫ్రాక్స్ అనేవి కొంచెం ఓల్డ్ స్టైల్ అన్నా కదా, ఇప్పుడు పిల్లలకి ఇది కొంచెం వెరైటీగా ఉంటది. చూడండి ఇది వన్ సైడ్ మాత్రమే ఉంది, ఇంకో సైడ్ మాత్రం నార్మల్ గా ఉంది. సో అలాగే దీని కాస్ట్ ఎంత చెప్పండి? దీని కాస్ట్ వచ్చేసి 1500. ఇప్పుడు డిస్కౌంట్ కూడా ఉన్నాయి దీనికి, 40% అలా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది జస్ట్ 2000 అండి, చిన్న పిల్లలకి. ఎంత క్యూట్ గా ఉంది అంటే, ఇది మీరు ఇంత వెరైటీగా ఉంది, ఇక్కడ కాలర్ పెట్టారు, వెనకాల జిప్ పెట్టారు, అలాగే ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చేసి ఇక్కడ ఇది ఏమంటారు, ఫ్రిల్స్ కదా. ఓకే, ఫ్రిల్స్ పెట్టారు. ఇది ఎంత కాస్ట్లీ ఉంటుందో అని అనుకోకండి, జస్ట్ 2000 మాత్రమే. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది?
దీని ప్రైస్ వచ్చేసి 1500 ఉంది అట్లా. ఓకే, దీని మీద ఆఫర్ కూడా ఉంది. ఓకే, సో జస్ట్ 1500 ఏ. ఎంత వెరైటీగా ఉందో చూడండి, చిన్న పిల్లలకి చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్టబుల్ గా, అలాగే వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ ఇంకో వెరైటీ అంటే కిడ్స్ వేర్ కి ఇంకో వెరైటీ ఫ్రాక్ ఉందన్నమాట. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చెప్పండి, ఇది ఎలా డిజైన్ చేశారు? ఇది అంతా బ్రోకెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఇక్కడ మనం ఫ్రిల్స్ ఇచ్చాం, నెట్ తో స్లీవ్ ఒకటి, వన్ సైడ్ స్లీవ్ ఇచ్చాము. ఇది ఇక్కడ నెక్ కూడా మొత్తం ఫ్రిల్స్ తో మనం బ్యాచ్ చేసాము. కింద ఇది హైలో డ్రెస్ అన్నమాట. ఫ్రంట్ ఏమో హై ఉంటది, బ్యాక్ సైడ్ లో. ఫ్రంట్ ఏమో కొంచెం పైకి ఉంటుంది, అంటే ఒక బేబీ నించున్నప్పుడు వెనకాల నుండి కొంచెం లెంత్ ఎక్కువ కనిపిస్తుంది. సో కింద కూడా ఇలా ఫ్రిల్స్ వచ్చేసాయి అన్నమాట నెట్ తో. చూడండి మీరు, బ్యాక్ సైడ్ ఏమో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. చూడండి, ఓకే ఫ్రిల్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏమంటారు, వెస్ట్ దగ్గర, వేస్ట్ దగ్గర కూడా ఫ్రిల్స్ పెట్టారు. అలాగే ఇక్కడ కాలర్ దగ్గర కూడా నెట్టెడ్ తో చిన్న ఫ్రిల్స్ పెట్టారు. అలాగే ఇక్కడ హ్యాండ్ వచ్చేసి ఓన్లీ వన్ సైడ్ వచ్చింది. చూడండి, వన్ సైడ్ లైక్ బెల్ ఇచ్చేసాము, బెల్ స్లీవ్ లాగా. సో ఇది కస్టమర్ కి ఇంత ఐడియాస్ ఉండవు కదా. సో వాళ్ళు అసలు ఏమని అడుగుతారు? వాళ్ళకి ఇంత ఐడియాస్ ఉండవు, మా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ తో మేము యూనిక్ గా డిజైన్ చేసి వాళ్ళకి లైవ్ లో స్కెచ్ చేసి చూపిస్తాం. సో వాళ్ళ బడ్జెట్ లో మేము ఇలా ఇంత యూనిక్ గా డిజైన్ చేసి ఇస్తాం. అంటే ఈ బడ్జెట్ అనేది డిజైన్ కా లేకపోతే మీరు యూజ్ చేసే ఫ్యాబ్రిక్ క్లాత్ కా? మేము డిజైన్ చేసినందుకు ప్రైస్ ఏం తీసుకోము, ఓన్లీ ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ ఉంది. అంటే ఈ బడ్జెట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అన్నది నా డౌట్. అంటే ఈ ఫ్యాబ్రిక్ అంటే కొన్ని కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఫ్యాబ్రిక్స్ బట్టి ఉంటాయి. మా దగ్గర ఫ్యాబ్రిక్ మీద ఆఫర్ ఉంది. సో మన బడ్జెట్ మాకు ఈ ప్రైస్ లో మేము ఇంత ఒక 2000 అలా డ్రెస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈ 2000 లో మనం ఇంత యూనిక్ గా డ్రెస్ డిజైన్ చేసిస్తాం వాళ్ళకి. అప్పటికప్పుడు లైవ్ లో స్కెచ్ చేసి వాళ్ళని హ్యాపీ చేశారు. సో ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. సో రెడీమేడ్ బ్లౌజెస్ ఎలా అంటే ఎలా స్టిచ్ చేస్తారు, ఆ డిజైన్ అన్నది కస్టమర్స్ చెప్తారా, వీళ్ళే డిజైన్ చేస్తారా అన్నది వెయిట్ అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఇది అంటే వీళ్ళు కస్టమర్ వాళ్ళు తెచ్చి డిజైన్ చేస్తారా లేకపోతే వాళ్ళు చెప్పిన బడ్జెట్ లో మీరే చేస్తారు? వాళ్ళ చెప్పిన బడ్జెట్ లో మేమే చేస్తాం అన్నమాట. మా దగ్గర ఉన్న డిజైన్స్ వాళ్ళకి చూపిస్తాం, మా దగ్గర ఉన్న డిజైన్స్ వాళ్ళకి చూపించాక ఆ వర్క్ ఎలా ఉండాలి, మొత్తం కలర్ కాంబినేషన్ దాన్ని తీసుకొని మేము ఇలా డిజైన్ చేస్తాం. దీంట్లో ఉన్న మోటివ్స్ కూడా, వాళ్ళ శారీస్ ఉంటాయి కదా పట్టు శారీస్, ఆ బ్రైడ్ శారీలో నుంచి మోటివ్స్ తీసుకొని ఎంబ్రాయిడరీ చేయిస్తాం. ఓకే, అంటే వాళ్ళు చూపిస్తారు అన్నమాట, శారీ చూపించి దానికి మ్యాచింగ్ బ్లౌజ్ అలా చేస్తాము. దీన్ని చిప్స్ అండ్ జర్దోజీ వర్క్ అన్నమాట, జర్దోజీ థ్రెడ్ యూజ్ చేశారు. ఫ్రంట్ చూపించండి, ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ దాకా వర్క్ వచ్చింది ఫ్రంట్ సైడ్. వెడ్డింగ్ వేర్ కి కూడా అంటే ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత ప్రిటీగా ఉన్నాయో. సో దీని గురించి తెలుసుకుందాము. సో చెప్పండి, అంటే వెడ్డింగ్ వేర్ కి కస్టమర్స్ ఏమని అడుగుతారు, అంటే వాళ్ళు కూడా బడ్జెట్ ఇంత దీంట్లో డిజైన్ చేయమని చెప్తారా? బడ్జెట్ చెప్తారు. మేము ఏం చేస్తామంటే కలర్ కాంబినేషన్ ఫస్ట్ తీసుకొని పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి లైక్ రిసెప్షన్ కి మనం లెహెంగాస్ ఎక్కువ వేస్తాం కదా, లైక్ పెళ్లి కొడుకు ఇక్కడ మనం కుర్తా పైన షేర్వాణి వచ్చేసి పింక్ ఇచ్చాము, పెళ్లి కూతురికి ఓనీ మ్యాచ్ అయ్యేటట్టు ఇచ్చాము. కింద ధోతి ఎల్లో వచ్చింది, ధోతి ఎల్లో అండ్ బ్రైడ్ కి లెహెంగాకి ఎల్లో ఇచ్చాము. అబ్బాయి వేరేమో అంటే షేర్వాణి ఏమో అమ్మాయి ఓనీతో మ్యాచ్ అయింది, అలాగే ఇక్కడ ఈ ఎల్లో ఏమో దీంతో అంటే అబ్బాయి ధోతితో మ్యాచ్ అయింది అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అంటే సింపుల్ గా ఇంకా చాలా ప్రిటీ కలర్స్ ఇవి. సో ఈ షేర్వాణి అనేది ఎలా డిజైన్ చేస్తారు అంటే కస్టమర్స్ చెప్తారా? లేదండి, మేమే ఇది డిజైన్ చేసాము, మా దగ్గర రెడీమేడ్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి రెడీమేడ్? సో ఇది రెడీమేడా? ఇది రెడీమేడ్ అన్నమాట. రెడీమేడ్ కోసం మేము డిజైన్ చేసేసి కొంతమందికి టైం ఉండకపోవచ్చు, సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని రెడీమేడ్ దీన్ని వాళ్ళ సైజ్ లో ఫిట్టింగ్ చేసి ఇవ్వడం కానీ అవి చేస్తాము. మనం ఈ కాన్సెప్ట్ అంతా ఏంటంటే బాడీ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, స్లీవ్స్ వచ్చేసి బ్రోకెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాము, ఈ స్లీవ్ కాలర్ కాను బటన్స్ కి ఇచ్చాము, కాలర్ కి బటన్ కి ఇచ్చేసాము. సో కాలర్ కూడా, యా కాలర్ కి బటన్ కి ఇచ్చేసాము. సో ఇక్కడ చూడండి ఇక్కడ కట్ ఇలా వచ్చింది అన్నమాట,
సో ఇక్కడ కస్టమైజ్డ్ డిజైన్స్ అంటే డిజైనర్ వేర్ ఇవన్నీ కాకుండా రవి గారికి సెపరేట్ గా లూమ్స్ ఉన్నాయి అన్నమాట. సో అక్కడి ప్రొడక్ట్స్ ఇవి, అవ్వారు కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవి. సో దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సారీస్ లో. అడిగేద్దాం ఇక్కడ ఏమేం సారీస్ ఉన్నాయి అన్నది. సో చెప్పండి మీకు. ఇది వచ్చేసి జరీ బోర్డర్ తో కొంచెం లుక్ కోసం జరీ బోర్డర్ తో వీప్ చేశారు. ఇది వచ్చేసి మనకి 1500 అలా పడుతుంది. అలాగే దీంట్లో రెడ్ తర్వాత ఇంకోటి ఇది చాలా బ్యూటిఫుల్ కలర్ ఫ్లోరల్, వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా చూడండి. ఇక్కడ చాలా సాఫ్ట్ గా ఉంది. సో దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ 3000, జస్ట్ 3000. అలాగే ఆఫర్ ఉంది, మర్చిపోకండి. సో ఇది చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే యూనిక్ గా ఉంది స్టైల్ అనేది. ఇప్పుడు జనరేషన్ కి హ్యాండ్లూమ్ అంటే కొంచెం మోడ్రన్ గా అంటే మోడ్రన్ గా కనిపిస్తుంది. చూడండి కలర్ కాంబినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు జనరేషన్ కి. చూడండి యాష్ ఉంది, అలాగే పింక్ సిల్వర్ జరీ విత్ సిల్వర్ జరీ బార్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది చాలా సాఫ్ట్ ఉంది. సో దీని ప్రైస్? దీని ప్రైస్ వచ్చేసి 5000. ఓకే, అరౌండ్ 5000 అండి. వైట్ సారీ అలాగే విత్ సిల్వర్ జరీ అంటారా దీన్ని? సిల్వర్ వచ్చేసింది, కలర్ వచ్చేసి మనకి యాష్ కలర్ వచ్చేసింది. వైట్ కి సిల్వర్ జరీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అంటే డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మంగళగిరి బార్డర్ కి మ్యాచింగ్ గా పళ్ళు వచ్చింది, కొంచెం లైట్ బ్లూ షేడ్ లో వచ్చింది అన్నమాట. సో ఈ మంగళగిరి పట్టు సారీస్ అనేవి 5000 అరౌండ్ 5000 ఉంది ప్రైస్. అలాగే విత్ 30% డిస్కౌంట్ ఉంది, ఎందుకంటే ఇది ఫెస్టివ్ సీజన్ కాబట్టి క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, అలాగే సంక్రాంతి సంక్రాంతి వరకు ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. ప్రైస్ లో ఉంది, ప్రైస్ కి లో, అలాగే ప్రైస్ కి ఆఫర్ కూడా ఉంది. అలాగే చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడే సంక్రాంతికి చాలా మంచి డిజైన్స్ తొందర తొందరగా డిజైన్ చేయించుకోవచ్చు. సో బేసిక్ గా ఈ పట్టు సారీస్ అలాగే ఇమిటేషన్ పట్టు సారీస్ ఏమో అరౌండ్ 1500 to 2000 ఉన్నాయి. అలాగే ఈ మంగళగిరి పట్టు వచ్చేసి 5000 ఉన్నాయి. ఎక్కువగా ఉన్నాయి అని అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ ఆఫర్ ఉంది కాబట్టి మనం ఇప్పుడే కొనుక్కోవాలి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఇంకొన్ని డిజైన్స్ చూద్దాము మనం. అలాగే ఇది వచ్చేసి కోట్ వచ్చింది, దీదంతా బ్రొకెట్ ఫ్యాబ్రిక్ తో కోట్ చేసాం అన్నమాట. ఇది మళ్ళీ విడిగా ఫ్యాబ్రిక్ తీసుకొని దీంతో ప్యాచ్ చేసాం. ఎలిఫెంట్స్ అలా వేసాం. ఇదే కాలర్ కూడా యూజ్ చేసాము, సేమ్ ఇదే ఇదే ఫ్యాబ్రిక్ మనం కింద బోర్డర్ వేసాం. సో ఇది అనార్కలి టైప్ అంటారా? ఇది లాంగ్ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ మీద ఓవర్ కోట్ వచ్చింది. ఓకే, లాంగ్ ఫ్రాక్ మీద ఓవర్ కోట్ విత్ ఇక్కడ వేస్ట్ దగ్గర ఏమో డిఫరెంట్ మళ్ళీ బార్డర్ యూజ్ చేశారు. అంటే బేసిక్ గా దుపట్టా అనేది చాలా ఓల్డ్ స్టైల్, ఇప్పుడు ఓవర్ కోట్ వస్తున్నాయి కాబట్టి ఓవర్ కోట్ యూజ్ చేయొచ్చు మనం. ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి కూడా డిఫరెంట్ గా ఉంది. సో దీని ప్రైస్ ఎంత ఉంటది? దీని ప్రైస్ వచ్చేసి 8000. సో దీని ప్రైస్ వచ్చేసి 8000 అరౌండ్ 9000 ఉంటుంది. సో ఇక్కడ ఇంకో వెరైటీ ఆఫ్ శారీస్ ఉన్నాయన్నమాట నారాయణపేట. బేసిక్ గా ఇవి మనం కుర్తీస్ లాగా కుట్టుకోవచ్చు కదా, కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ వచ్చేసి మీటర్ వచ్చేసి 400 అలా ఉంటాయి. ఓకే, సో మీటర్ వైజ్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బోర్డర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఇది ఒక సైజ్ బోర్డర్ ఉంది, ఇక్కడ పెద్ద సైజ్ బోర్డర్ ఉన్నాయి. సో ఇందాక మనం నారాయణపేట సారీస్ చూసాం కదా, సో దాంట్లోనే ఇలా అనమాట, నేను చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్స్ లో కుట్టించుకోవచ్చు అని. సో అదే ఇది చెప్పాను కదా, బార్డర్ వచ్చేసి ఇక్కడ పెట్టారు, అలాగే స్లీవ్స్ కి కూడా పెట్టారు, అలాగే కింద బార్డర్ మళ్ళీ యూజ్ చేశారు. సో ఇలా లాంగ్ ఫ్రాక్స్ లాగా ఇలా కుట్టించుకోవచ్చు అనమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వచ్చింది, అంటే ఒక ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్ మీద ఇందాక మనం చూసుకున్నాం కదా అలా ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్ మీద ఇక్కడ ఓవర్ కోట్ తీసుకొని ఓవర్ కోట్ వేసుకోవచ్చు. అంటే చాలా యూనిక్ గా ఈ మధ్య జనరేషన్ కి ఓవర్ కోట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అది కలంకారీ ఓవర్ కోట్ అనమాట. సో ఇది బేసిక్ గా ఇవన్నీ కుర్తీస్ హ్యాండ్లూమ్ కదా, ఇక్కడ తెచ్చేసాము సేమ్ కలర్ తో మనం ప్లెయిన్ ఇది ఇచ్చేసాం, పాకెట్స్ ఇచ్చాము, దీంట్లో ఉన్న కలర్ తో పైపింగ్ చేసాము. ఇక్కడ 3x4 స్లీవ్స్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ రెడీమేడ్ మీరే చేసినారు కదా? రెడీమేడ్ మేమే చేసేసి రెడీమేడ్ పెట్టారు. అంటే ఇవి మళ్ళీ ఇలాంటి వెరైటీలో మనకి సైజ్ కొంచెం డిఫర్ అవుతుంది. మా దగ్గర ఫ్యాబ్రిక్ ఉంటదండి, సో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసి. ఓకే, సో ఇక్కడ ఉన్న కుర్తీస్ లో అన్నిటికి ఫ్యాబ్రిక్స్ అవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి. సో మీరు ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తే వాళ్ళు మీ సైజ్ లో మళ్ళీ చేసి ఇస్తారు.
సో బేసిక్గా ఇక్కడ ఉన్న కుర్తీస్ అన్ని ఇక్కత్ అండ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేశారనమాట. హ్యాండ్లూమే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇవి ఇలాంటివి వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా అలాగే మోడర్న్గా కనిపిస్తూ ఉంటుంది. సో చూసేసారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ లేకపోతే డిజైనర్ వేర్ కానీ లెహెంగాస్ అలాగే మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఎంత యూనిక్గా అంటే ఈ జనరేషన్కి తగ్గట్టు యూనిక్గా అలాగే రీజనబుల్ ప్రైజెస్ విత్ డిస్కౌంట్ ఉన్నాయి. సో రవి గారిది అంటే ఆయన థాట్ ప్రాసెస్ కానీ లేకపోతే డిజైనింగ్ ఆ వ్యూ కానీ అంటే ఇక్కడ మనకి లైవ్లో స్కెచ్ చేయడం అనేది ఇంతవరకు ఏ బాటిక్లో మనం చూడలేదండి. అంటే మనం వచ్చి జస్ట్ ఒక డిజైన్ చెప్పి మన బడ్జెట్ చెప్తే వాళ్ళే లైవ్గా ఒక స్కెచ్ చేసి ఇలా ఓకేనా మీకు ఏదైనా డిఫరెంట్ ఇంకా స్టైల్ కావాలా అలాగే వాళ్ళ ఐడియాస్ మన ఐడియాస్తో కలిపి చేయడం అనేది ఏ బాటిక్లో నేను ఇప్పటి వరకు చూడలేదు. జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి మీ బడ్జెట్ చెప్తే చాలు, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఇక్కడ వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి, మీకు డెఫినెట్గా అన్ని డిజైన్స్ నచ్చుతాయి. సో ఇక్కడ ఫెస్టివ్ సీజన్ ఉంది కాబట్టి ఆఫర్ 30% వరకు నడుస్తుంది. అంటే జనవరి సంక్రాంతి వరకు ఈ ఆఫర్ ఇలాగే ఉంటుంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. సో ఇది దీని అడ్రస్ డిస్ప్లేలో అలాగే నంబర్స్ కూడా కనిపిస్తాయి. దీని అడ్రస్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ అండి. శ్రీనగర్ కాలనీ గణపతి కాంప్లెక్స్ ఆపోజిట్ లేన్లో MGM స్కూల్ బిసైడ్ MGM స్కూల్ పక్కన ఉంటుంది. సో అలాగే డిస్ప్లే నంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. అక్కడ మీకు ఏదైనా చిన్న డౌట్స్ వచ్చినా కూడా మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. సో చూసేసారు కదా చాలా వెరైటీస్ అలాగే ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు ఇక్కడ వచ్చి ఒక్కసారి విజిట్ చేశారంటే తప్పకుండా ఏదో ఒకటి తీసుకుంటారు. సో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.